వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపత్తి. ఇక్కడ చూస్తున్నారు కదా మనుషులందరూ పెద్ద పులి ఆకారంలో, అంటే పెద్ద పులి వేషధారణ వేసుకొని ఇలా డాన్సులు చేస్తూ ఉన్నారు కదా బాబో. ఇది పెద్ద పులి పండుగ అండి. అంటే మొహరంకి ముందు 9 డేస్ ముందు మా ఊర్లో ఇలా చేస్తూ ఉంటారు. మా ఊరంటే కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి జగిత్యాల. అంటే ఇప్పుడు తెలంగాణలో జగిత్యాల ఒక డిస్ట్రిక్ అనుకోండి. నేను పుట్టి పెరిగినటువంటి జగిత్యాల ఆ ఊర్లో ఇలా మనుషులు పెద్ద పులి వేషాధారణ వేసుకొని, ఇంకా చిరుత పులి ఇలాంటి వేషాధారణ వేసుకొని పీరీలకి మొక్కును చెల్లించుకుంటారన్నమాట. చూడండి, ఇంట్లో నుంచి పెద్ద పులు బయటికి వస్తున్నాయి. అమ్మో, ఒకటి ఒకటి వచ్చి ఒకేసారి గుంపుగా ఇవి డాన్స్ చేస్తూ ఉంటాయి. ఆ డప్పు శబ్దానికి అవి చేస్తుంటే అసలు ఎంత భయమయ్యేదో నాకు చిన్నప్పుడు. ఈ శబ్దం పక్క గల్లీలో వినిపిస్తుంటే నేను అసలు ఏ సందులో దాక్కునేదానో నాకే తెలియదు, అంత భయపడతానన్నమాట. ఇప్పటికీ భయమవుతుంది. అంటే నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు కూడా అక్కడ దరిదాపుల్లో లేను అసలు. అంటే నాకు అంత భయము పెద్ద పులి అంటే, ఆ సౌండ్ అంటే. కానీ నన్ను ఈ పెద్ద పులికి పట్టించడానికి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నన్ను పక్క ప్లాన్ చేసుకొని ఈ పెద్ద పుల్లకి పట్టించడానికి ట్రై చేశారు. ఎందుకంటే పెద్ద పుల్లు కనుక మనకి దీవెనిచ్చేసి, అలాగే బొట్టు కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పీరీలు అది బొట్టు ఉంటుంది కదా, అది కనుక మనకి పెడితే భయాలు ఉండవు, అంటే హెల్త్ కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా మంచిదని మా నా క్లోజెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ నన్ను పట్టించడానికి ట్రై చేశారు. వాళ్ళ ఇంటికి పెద్ద పులు వచ్చే టైంకి పిలిపించుకున్నారన్నమాట. పెద్ద పులు వస్తున్నాయని శబ్దం బయట నుంచి రాగానే నేను వాళ్ళ ఇంట్లో ఉన్న వంటింట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నానంటే పెద్ద పులి వెళ్ళిపోయేంతవరకు బయటికి రాలేదు అసలు. అంటే ఆ రకంగా ఉంటుంది. కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరు అసలు. ఆ శబ్దం విని అలా భయం దాక్కోవడము, అలా తొంగి తొంగి చూడడము, అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇప్పటికీ భయం అవుతుంది అనుకోండి నాకు ఇది చూస్తుంటే. అయితే ఈ పీరీల పండుగని, అంటే మొహరం జరగడానికంటే ముందు 9 డేస్ ముందు నుంచి ఇలా వేషాధారణ వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతూ ఉంటారు. అంటే ఈ పెద్ద పులి వేషం వేసేటువంటి వారు ఏదైనా వాళ్ళ కోరికలు నెరవేరితే, అలాగే ఆరోగ్య సమస్య కనుక ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటారు కదా, అది కనుక తీరినట్లయితే, అంటే అన్ని రకాల మొక్కులు నెరవేరినట్లయితే ఇలా పెద్ద పులి వేషం వేసుకుంటామని మొక్కుకుంటారన్నమాట పీరీల దగ్గర. అలా వారి కోరికలు నెరవేరితే ఇలా వేషాధారణ వేసుకుంటారు. అంటే వీళ్ళు ఈ 9 డేస్ ఏం చేస్తారంటే, మార్నింగ్ పీరీలు నిలబెడుతూ ఉంటారు కదా, పీరీల దగ్గర దేవుని దీవెన తీసుకొని పెద్ద పులి వేషం వేసుకొని గల్లీ గల్లీ తిరిగి, ఎవరైతే గల్లీలో తిరిగిన తర్వాత డబ్బులు కానీ అవి ఇవి సమర్పిస్తారు కదా, అవన్నీ పీరీలకి తీర్చేసుకుంటారనమాట ఆ మొక్కుని. ఇలా మొత్తం 9 డేస్ అయిన తర్వాత మొహరం రోజు ఇంకా ఆ పీరీలని ఊరేగింపు చేసి తిరిగి మళ్ళీ చెరువులో వంపేస్తారు. ఇది మొహరం పండుగ, మా ఊర్లో జరిగేటువంటి పండుగ. అంటే మతానికి అతీతంగా హిందువులు ముస్లింలు చేసుకునే పండుగే ఈ మొహరం పండుగ. మా జగిత్యాల్లో అయితే మేము అలాగే చేసుకుంటాము. మరి మీ విలేజ్లో ఎలా చేసుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.